తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5కు అంతా సిద్ధమైందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 టెలికాస్ట్ కు ముహూర్తానికి కూడా టైం ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా నాగార్జున బదులు రానా హోస్ట్ గా చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ 4 సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్ విజేతగా నిలిచి ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే తెలుగులో ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టాడు. ఆ తర్వాత సెకండ్ సీజన్ ను నాచురల్ గా హోస్ట్ చేశాడు. ఇక థర్డ్ ఫోర్త్ సీజన్ లో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఫిఫ్త్ సీజన్ ను నాగార్జున హోస్ట్ గా చేయలేనని స్టార్ మా వాళ్ళకు చెప్పినట్టుగా సమాచారం. అంతేకాదు సీజన్ 5 ను రానాతో చేయిస్తే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారట. ఇప్పటికే స్టార్ మా వాళ్ళు రానాతో సంప్రదింపులు జరుపుతున్నారు. రానా డేట్స్ బట్టి బిగ్ బాస్ సీజన్ 5 ను ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఫిఫ్త్ సీజన్ కోసం ఇప్పటి నుంచి స్టార్ మా వాళ్ళు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే జూమ్ గూగుల్ మీట్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 5 లో పార్టిసిపేట్ చేసే వాళ్ళను ఇంటర్వ్యూలు కూడా చేసినట్లు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 లో పార్టిసిపేట్ చేసేవారు వ్యాక్సిన్ 2 డోసులు పూర్తి చేసుకుంటే గానీ హౌస్ లోకి ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. గత ఫోర్త్ సీజన్ లాగానే ఫిఫ్త్ సీజన్ కూడా ఆగస్ట్ లాస్ట్ వీక్ లో మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సీజన్ లో కొత్త వాళ్ళను కాకుండా అందరికీ తెలిసిన వాళ్ళని, అంటే బిగ్ బాస్ సీజన్ 1 లో ఎలాగైతే చాలా మంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేసినట్టే ఇప్పుడు సీజన్ 5 కోసం కొత్త ముఖాలు కాకుండా పాపులర్ ఫిగర్స్ ని రంగంలోకి దిప్పబోతున్నట్టు సమాచారం. వీరిలో టిక్ టాక్ దుర్గారావు, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ భాను, యాంకర్ ప్రత్యూష, శేఖర్ మాస్టర్, యాంకర్ శివ, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ వర్షిని, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ వంటి వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 5 లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు వార్తలు షికారులు చేస్తున్నాయి. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 5 లో ఎక్కువగా కాంట్రవర్సీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.